బరాబర్ ఆరమే ఉన్నది గణేష్ పండుగ. అచ్చ శనారమే, చందాలు రాపిచ్చుడు, విగ్రహాలు కొనుడు, తీసుకపోవుడు, మండపాలు కట్టుడు జోరుగా నడుస్తుంది. అందరి నజర్ దేని మీద ఉంటుందో తెలుసు కదా, హౌ ఖైరతాబాద్ బడా గణపతే. 70 అడుగుల మట్టి విగ్రహం పెడుతున్నారు ఈ తాపకు. గా పనులు అరుసుకొస్తాని మా చంద్రబాబు పోయింది, చూద్దాం పాండ్రి మరి ఏం చెప్తుందో. దేవుణ్ణి ఎంతవరకు తయారు చేసిండ్రు, రంగులు గింగులు వేసిండ్రా, వేయలేదా ఎవరు చేస్తుండ్రు, ఏం కథ నన్ను అరుసుకుందామని వచ్చిన. వానలు అంటే వానలు కొడుతున్నాయి, ఇక మొత్తం పరదలు గిరదలు కడుతున్నారు. మనము మట్టి విగ్రహం చేస్తున్నాం కదా, అయితే ఇంకొక 2 రోజులు క్లియర్ వార్నిష్ చేస్తే వర్షం పడ్డా ఏం కాదన్నమాట. పోయేటప్పుడు కూడా వర్షం పడ్డా ఏం కాకుండా రెడీ చేసాము. ఈ సంవత్సరము 70 సంవత్సరాలు సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు అని రెడీ చేస్తా ఉన్నాం అన్నమాట. అన్న తయారు చేసిన శిల్పి పేరు ఏమిటి? ఆయన శిల్పి రాజేందర్ గారు, మెయిన్ ఆర్టిస్ట్ అన్నమాట. ఆయన అండర్ లో ఈయన తమిళనాడు నుంచి వచ్చిన ఆర్టిస్ట్. ఎట్లున్నది, ఎట్లా అనిపించింది? ఇక్కడ వచ్చినప్పుడు మా ఏరియాలో కూడా మా ఫేమస్ అయింది. చెన్నై కత్తపతి పోవాల పోలో అడిగింది, ఒక రోజు తక్కువ అయింది కూడా అడిగింది మా ఏరియా ఫుల్ అడిగిందని. అన్న అన్న నేను లోపలికి చూడొచ్చా? ఒక పారి స్వామికి కుడి బంధుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణమ్మ ఎంకన్న మామ కన్యాదానం చేస్తున్నా లెక్కతోటి మంచిగా విగ్రహాలను తయారు చేసి చిన్న ముద్దుగా చేయలేరమ్మ. దండ ఆమె చేతులకు కంకణాలు ఉంగరాలు నగలు ఎంత ముద్దుగా వేసినరా చూడండి అమ్మ, ముక్కుకు మొక్కారా నత్తు ముఖపుల్ల అన్ని పెట్టిండ్రు. వెంకటేశ్వర స్వామిని చూస్తే శంఖము చక్రం గిట్లా పట్టుకొని వచ్చిండు స్వామి ముద్దుగా పెళ్లికి. స్వామి మెడల దండయనికి అమ్మవారు తయారున్నది. అవన్నా పెళ్లి లోపల పెళ్లి మంటపం సన్నివేశం అన్నమాట, శ్రీనివాస కళ్యాణం పెళ్లి మంటపం సన్నివేశం అన్నమాట. ఇదేం ముచ్చట అన్న, వినాయకుని కడ రావు కేతులను పెట్టిండ్రు. ఈ సంవత్సరము ప్రజలందరూ రాహుకేతు పూజ చేసి అందరికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఇక్కడ రాహుకేతును పెట్టాం. ఇక్కడ వచ్చి వినాయకుని దర్శించుకుంటే ఆటోమేటిక్ వారికి రాహుకేతు ఏమైనా దోషాలు ఉన్నా వెళ్ళిపోతాయి అని చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ రాహుకేతు విగ్రహాలను పెట్టడం జరిగింది అన్నమాట. ఇంత వానల గిట్ల దేవుని చూద్దామని పోర్లు వేసుకుని మరి వచ్చిండ్రు. ఎక్కడికి వచ్చిన స్వామి? కరీంనగర్ నుంచి వచ్చినాము. దేవుని చూస్తావా? ఇంకా చాలా రోజులు ఉంది కదా, అప్పుడే వెళ్ళిండ్రు. అంటే చూడాలని అనిపించింది అందుకే వచ్చినాము. ప్రతి సంవత్సరం వస్తాం వినాయకుని చూడడానికి. ముందే వస్తారు, తర్వాత కూడా వస్తాం, పూజలు అయినాక కూడా వచ్చి చూస్తాం. ఎక్కడికెళ్ళినో తమ్మి? సైనికూరు నుంచి చూనికి వచ్చినాం. మళ్ళా తర్వాత గిట్ల వస్తావా? ఎవ్రీ ఇయర్ వస్తా తర్వాత. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దేవుని కాడికి వస్తే? సంతోషమేనా? చూసినా కదా మళ్ళా ముచ్చట మళ్ళా కలుద్దాం శనార్థులు అందరికీ.